మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం గోదావరి నది పుణ్యస్థానాలు విచ్చేసిన శివభక్తులకు రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేశారు. సంఘ అధ్యక్ష కార్యదర్శులు సొరంపూడి పనసయ్య, నల్లజల్ల నాగు ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో దూర ప్రాంతాల నుండి విచ్చేసిన సుమారు 3,000 మంది భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా వర్తక సంఘ అధ్యక్షులు సొరంపూడి పనసయ్య మీడియాతో మాట్లాడుతూ 1946లో ఏర్పాటైన ఈ వర్తక సంఘ సభ్యులు సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత 15 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని, అందులో భాగంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున గోదావరి నదీ స్నానాలకు విచ్చేసే భక్తులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. గత 1946లో స్థాపించిన రాజమండ్రిలో పాలు పెరుగు వర్తకుల సంఘం గత పెద్దలు పూర్వ పెద్దలు పడాల రామచంద్ర గారు, భోగిరెడ్డి ఏరాజు గారు, నల్లూరు ఏర్భద్రరావు గారు, యూ వెంకటరామయ్య గారు, బైజస్తం గారు, అటువంటి పెద్దలంతా స్థాపించిన సంఘం. ఈ సంఘం నుంచి నాయకత్వం జరుగుతూ ఆనాటి ఈనాటి దాకా నాయకత్వం జరుగుతూ ఉంది. గత మేము వచ్చిన హయాంలో ఒక 15 సంవత్సరాల నుంచి ప్రతి మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా 3,000 నుంచి 5,000 మధ్యన జనాలు భోజనం పెడతాం. ఎవరికి ఏ లోటు లేకుండా అందరికీ సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. గట్టి పెరుగు, మంచి భోజనం, మాకు తాతను మించిన భోజనం పెట్టి మేము మీకు మా భక్తులకి ఆనందపడుతున్నాం. ఇది 15 సంవత్సరాలు. ఇంచుమించు లేదంటే రాజమండ్రి చుట్టుపక్కల 60 గ్రామాల నుంచి వస్తారండి. 60 గ్రామాలు అంటే ఇంచుమించు 14 మండలాలండి. 14 మండలాలు జనాలు రాజమండ్రి వచ్చి పాలు వేసుకుని మళ్ళీ వెళ్తే కార్యక్రమం చేస్తారు. అలా చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో పద్య పాల వర్తకులు ఎవరు తోసినా వాళ్ళకి అంత పాత్ర మించిన మా ధనం సహకారంతో, మనుషుల సహకారంతో అన్ని బియ్యం ఏ రంగం కావాలంటే ఆ రంగం అన్ని రకాలుగా సాయపడుతూ భక్తులకు మేము అందజేస్తున్నాం.